ఈరోజే వైశాఖ శుక్రవారం. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథలను వింటే చాలు, అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో మహర్షులు తపోవనాలలో ఆశ్రమాలను నిర్మించుకుని లోక కళ్యాణానికై తపస్సు యజ్ఞ యాగాది క్రతువులు జరుపుతూ విద్యార్థులుగా వచ్చిన బాలకులకు వారికి తగిన విద్యలను బోధిస్తూ ప్రశాంత జీవితం సాగిస్తూ ఉండేవారు. మహర్షులను ఆయా దేశాధినేతలు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా ఉండి దండిగా సహాయ సహకారాలు అందిస్తూ పోషించేవారు. అలాంటి పవిత్ర తపోవనంలో పేరు పొందింది నైమిసారణ్యం. నైమిసారణ్యం ఉత్తర భారతంలో గోమతీ నదీతీరాన ఉంది. అక్కడ మహాముళ్లంతా కలిసి లోక కళ్యాణార్థం దీర్ఘ సత్రయాగం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యాగంలో పాల్గొనడానికి పలువురు మునులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ వచ్చిన మహర్షులలో అష్టాదశ పురాణ పారాయణుడుకు వ్యాస మహర్షి శిష్యుడు సూత మహర్షి కూడా ఉన్నాడు. ఆ సూత మహర్షిని చూడగానే మహామునులంతా ఎంతో ఆనందంతో యాగఫలము సిద్ధించిందని ఎంతో సంతోషపడ్డారు. ఉదయకాలమున జప హోమ పూజాదులతో ఆ తపోవనం దద్దరిల్లింది. మధ్యాహ్న కాలమున పలహారాలు పూర్తైన తర్వాత మహర్షులంతా సూతుని చెంతకు చేరి ఇలా పలికారు. ఓ మహానుభావా, నీవు సర్వజ్ఞుడివి. మీ గురుదేవుల అనుగ్రహం వల్ల నీవు వేద పురాణ ఇతిహాస సారమంతా ఆపోసనం పట్టావు. మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు తీర్చి మమ్మలను నిస్సందేహలుగా చెయ్యాలి అని ప్రార్థిస్తున్నాము అన్నారు ఆ ముళ్ళు. ధర్మార్థ కామమోక్షాలు పురుషార్థములు అంటారు కదా, వీటిని సామాన్యజనులు కూడా పాటించి ఆయా ప్రయోజనములు సులభంగా పొందడానికి మార్గముంటే తెలబండి అని ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు. వెంటనే సూతమహర్షి ఆ ముని మండలితో ఇలా పలికాడు. తపోధనులారా, మీరు మంచి ప్రశ్నే వేశారు. మీరు అడిగినది లోకానికి ఎంతో ఉపయోగకరమైనది, సావధానంగా వినండి అని ఇలా చెప్పడం ఆరంభించాడు. మునులారా, పురుషార్థాల్లో మొదటిది ధర్మం. మానవుడు ధర్మ మార్గాన సంచరించడం ప్రథమ కర్తవ్యం. ధర్మము అనగా సర్వ ప్రాణికోటికి సమ్మతమైనదే ధర్మం. ఆ ధర్మాచరణకు ముఖ్య సాధన భూతమైనదే రెండవ పురుషార్థముకు అర్థం. అర్థము అనగా ధనం. ఆ ధనం ధర్మయుక్తమైనదైతే బంగారానికి పరిమళం అబ్బినట్లే. కాబట్టి మానవుడు ధనార్జనకు ధర్మ మార్గాన్ని అవలంబించడం శ్రేయోదాయకం. ధర్మమూలకమైన ధనం శాశ్వతమై నిత్య సంతోషాన్ని వసంగి ఆ వంశంలోని ప్రతి ఒక్కరికి సుఖానుభూతిని కలిగిస్తుంది. కాబట్టి మానవుడు తాను సంపాదించిన ధనంలో కొంత కుటుంబ పోషణకు కొంత ధర్మార్జనకు వినియోగించాలి. అలా కాక సంపాదించిన ధనాన్నంతా మానవుడు కుటుంబ పోషణకు సుఖానుభూతికి కూడా పెట్టడానికి తలచినట్లయితే దానివల్ల కష్టాలే కాని సుఖం ఏమాత్రం కలగదు. అందువల్ల మానవుడు సంపాదించిన ధనంలో కొంత భాగం ధర్మ కార్యాలకై వెచ్చిస్తే సుఖానుభూతిని పొందగలడు. దీనివల్ల మానవుడు నిత్యతృప్తుడై సుఖశాంతులతో శాశ్వత ఆనందం పొందడం అవకాశం లభిస్తుంది అని పలుకుతూ ఉండగా కొందరు మునులు సూత మహర్షితో ఇలా పలికారు. స్వామి, భగవంతుడు మానవుల్లో కొంతమందిని ధనవంతులుగా కొంతమందిని దరిద్రులుగా ఎందుకు సృజించాడు? అందరినీ ఒకే విధంగా సృజింపవచ్చు కదా, ఈ పక్షపాత బుద్ధి ఎందుకు అని ప్రశ్నించగా సూతుడు ఇలా చెప్పాడు. ఓ మునులారా, భగవంతుని దృష్టిలో ఏ విధముకు పక్షపాతమూ లేదు. భగవంతుడు అందరినీ ఒకే విధంగా సృష్టిస్తాడు. కాని ఆయా ప్రాణుల పూర్వజన్మ ప్రారంధం అనుసరించి కష్టసుఖాలు వారికి కలుగుతున్నాయి. దీనికి ఉదాహరణగా సుశర్మోపాఖ్యానము వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు. పూర్వకాలంలో అవంతి దేశమున సుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చతుర్వేదాలను షడ్ శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి పండిత పరిషత్తులలో మహాపండితుడుగా గెలుపొంది అపర సరస్వతి అవతారమని పలువురి మన్ననలు పొందాడు. కాశ్మీర దేశం నుంచి ఎరుదించిన
పరాశరుడు అనే పండితోత్తముడు సుశర్మకు తన కుమార్తె అయిన శారదాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. అవంతి దేశాధిపతి సుశర్మను గంగా తీరమున్నను గురుకులానికి అధ్యక్షుడుగా చేసి గౌరవించాడు. మహాపండితుడైన సుశర్మ గురుకులంలో ఉన్న విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. దేశదేశములలో ఆ గురుకులానికి మంచి పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి. క్రమక్రమంగా ఆ గురుకులంలో విద్య పూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశదేశాలలో తమ ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించి అఖండ సన్మానాలు పొంది అంతులేని ధనాన్ని ఆర్జించారు. తరువాత కొంతకాలానికి ఆ పండితులెల్లరూ తమ గురువైన సుశర్మకు తమ భక్తి ప్రపత్తులను తెలపడానికై గురుకులకు వచ్చి, సుశర్మ పాదాలపై పడి మీ అనుగ్రహం చేతనే మేము ఇంత వారమయ్యాము. అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధనాన్ని సంపాదించాము అని చెప్పి అమూల్య వస్త్రాభరణాలను సువర్ణ నాణాలను గురుదేవులకు కానుకలుగా సమర్పించారు. కాని ఆ సుశర్మ, ఆ శిష్యులతో మీ భక్తి ప్రపత్తులకు నేను చాలా సంతోషించాను, కాని నాకీ సువర్ణ నాణాలు కాని అమూల్య వస్త్రాభరణాలు కాని సంతోషాన్ని ఇయ్యలేవు. వీటిని నేను ముట్టను. నాకు సంపదల మీద ఏ విధమైన ఆశ లేదు. వీటిని మీరు తీసుకువెళ్ళి సుఖంగా ఉండండి. నా కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపింపచేశారు. అదే నేను కోరుకున్నాను అని పలికి ఆ సంపదలను తిరస్కరించాడు. శిష్యులు ఎన్ని విధాలా బతిమాలినా ఆ పండితోత్తముడు ఆ సంపదలను స్వీకరించకపోవడంచే వారు గురువుల మనసు నొప్పించలేక మిన్నకున్నారు. తరువాత వారు గురువులకు తెలియకుండా గురుపత్ని అయిన శారదాదేవికి ఆ కానుకలు అందించి తృప్తితో వెళ్లిపోయారు. ఇక శారదాదేవి శిష్యులు ఇచ్చిన అపార ధన సంపదను భర్తకు తెలియకుండా దాచి ఉంచి వాటిని ఏ విధంగా బహిర్గతము చెయ్యాలా అని యోచిస్తూ కాలం గడుపుతూ ఉంది. ఒకనక రోజున ఏకాంత సమయంలో సుశర్మ చింతకు శారదాదేవి చేరి, నాదా, మిమ్మల్ని ఒక మాట అడగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అడగమంటారా అని ప్రశ్నించింది. నీ ప్రశ్న ఏంటో తెలుపు అన్నాడు సుశర్మ. వెంటనే ఆమె, నాదా, మీ శిష్యులు పలువురు దేశదేశాలలో అఖండ కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలను గడించిన సంగతి మీకు తెలిసిందే కదా. మీ శిష్యులు అంతటి కీర్తి ప్రతిష్టలతో పాటు అపార ధన సంపదలు సంపాదించడానికి కారణభూతులు మీరే కదా. అట్టి మీరు సర్వస్వము వదిలి కూపస్థ మండూకము వలె ఈ గురుకుమలని నమ్ముకుని దినభత్యంతో కాలక్షేపం చేయడం భావ్యంగా ఉన్నదా? మీకు ధనధాన్యములపై ఆశ లేకపోవచ్చు, కాని నేను నా పిల్లలు ధనహీనులుగా బతకడం దుర్భరంగా ఉంది. మా కోరిక తీర్చడానికై మీరు కూడా దేశాటనం చేసి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి మహారాజులను మెప్పించి మణి మాణిక్యాలను అగ్రహారాలను సంపాదించండి. లేకపోతే మేమీ మనోవేదనతో కొంతకాలానికి అసువులు బాసుతాము అని నిష్కర్షగా చెప్పింది. అంతటా ఆ మహాపండితుడు ఆమెతో ఇలా పలికాడు. ఓ శారదా, ధనం శాశ్వతం కాదు. దానివల్ల సుఖాన్ని పొందలేము, దుఃఖాన్నే కలిగిస్తుంది. మనమింతకాలం ఎంతో సుఖంగా జీవించి ఉన్నాం కదా. నా శిష్యుడు సంపాదించి తెచ్చిన ధనాన్ని చూసిన తర్వాత అప్పట్నుంచి నీకీ దుఃఖం ప్రారంభమైనది. ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగానికే సిద్ధమయ్యావు. కాబట్టి నీవు ఎప్పటి వలె ప్రాప్త లాభంతో సుఖంగా జీవించు, కోరికలు వదులు అని నచ్చచెప్పాడు. ఎన్ని చెప్పినా ఆమె ఎంతమాత్రం ధన సంపదలు లేకుండా జీవించి ఉండజాలనని బదులు చెప్పింది. వెంటనే సుశర్మ ఆమెతో, ఓ సాధ్వి, నీవు తొందరపడకు. నేను నా పాండిత్యాన్ని ప్రదర్శించి రాజాదిరాజులను యాచింపలేను. నీ కోరిక తీరడానికి ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షం కురిపింపచేయగలనని ఆమెను శాంతింపచేశాడు. ఒక శుభదినమున శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికై మహాలక్ష్మీ యాగం ప్రారంభించాడు సుశర్మ. 40 రోజులు అహోరాత్రులు జపహోమార్చనలతో ఆ మహాలక్ష్మి గుర్చి తపస్సు చేశాడు. 41 రోజున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్ధరాత్రి కాలంలో మన ఇంట కనకవర్షం పడునని భార్యకు తెలియచేశాడు. దాంతో ఆ శారదాదేవి ఎంతో సంతోషంతో అర్ధరాత్రికై ఎదురుచూడసాగింది.
అర్ధరాత్రి అయింది కాని ఆ ఇంట కనకవర్షం కాదు కదా, కనీసం నీటి తుంపర్లైనా పడలేదు. క్రమంగా తెల్లవారిపోయింది. అప్పుడు శారదాదేవి సుఖ నిద్ర నుంచి మేల్కొన్నా సుశర్మ దగ్గరకు చేరుకుని, నాదా, మీ మాటలు నీటి మూటలయ్యాయి. కనకవర్షం కాదు కదా, కనీసం నీటి తుంపర్లు కూడా పడలేదు. రాత్రి అంతా సుఖనిద్ర మాని రెప్పపాటు కూడా వెయ్యక ఎదురుచూశాను. నా ఆశలు అడియాసలు అయ్యాయి. నేనెంతో దురదృష్టవంతురాల్ని అయ్యాను. మీ వంటి బూటకుమలాడు భర్తను కట్టుకుని నేను మోసపోయాను. మీ కళ్ళ ఎదుటే నేను ప్రాణత్యాగం చేస్తాను అని పలకగా ఆ పండితోత్తముడు తన భార్యతో ఇలా అన్నాడు, ఓ శారదా, నేను మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి భక్తి శ్రద్ధలతో అఖండ తపస్సు చేశాను. ఆమెకు నాపై కరుణ కలగలేదు. అసత్యవాదిగా నాకు పేరు తెచ్చిన ఆ మహాలక్ష్మినే నా కళ్ళెదుట అభిచార హోమం చేసి బూడిదపాలు చేస్తాను అని, ఘోర శపథం చేసి ఉదయకాలమున అభిచార హోమానికి సంసిద్ధుడు అయ్యాడు. సుశర్మ నల్లని వస్త్రాలు ధరించి రౌద్ర రూపముతో అభిచార హోమానికి ఉపక్రమించాడు. వేప సమిదలు అగ్నిలో వేయడం ఆరంభించాడు. అగ్నిదేవుడిలో రౌద్ర రూపం చేర్పడినట్లు నీలకాంతులతో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. ఆ సమయంలో సుశర్మ తాటియాకుపై గంటముతో తానింతకాలం తపస్సు చేసిన మహాలక్ష్మి మంత్రాన్ని బీజాక్షరములతో లిఖించి ప్రాణప్రతిష్ఠ గావించి దాన్ని అగ్నికుండంలో హోమం చేయుటకు సంసిద్ధుడు అవుతూ ఉండగా, దూరం నుంచి, ఓ సుశర్మ, నీవు హోమం ఆపు ఆపు అని ఒక స్త్రీ ఆర్తనాదము కర్ణ కఠోరంగా వినిపించింది. వెంటనే సుశర్మ హోమం ఆపి ఆ ఆర్తనాదం వినబడే దిక్కుకు చూడగా ఒక స్త్రీ జుట్టు విరబూసుకుని మలిన వస్త్రాలతో కాంతిహీనమైన దేహ సౌందర్యంతో ఎదురువచ్చి హోమం ఆపమని కోరింది. వెంటనే సుశర్మ, అమ్మా, నీవెవరు, ఎందుకు నా హోమాన్ని ఆపు చెయ్యాలి అని ప్రశ్నించాడు. వెంటనే ఆమె, ఓ సుశర్మ, నీవెవరి కొరకై 40 రోజులు అఖండ తపస్సు జరిపావో ఆ మహాలక్ష్మిని నేను. నీ తపస్సుకు సంతుష్టురాలనై నీ ఇంట కనకవర్షం కురిపింప ప్రయత్నించగా నా అక్క అయిన జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత నాతో, నీవా సుశర్మకు అపార ధనరాశులు వసంగడానికి వీలులేదు. అతడు పూర్వం 7 జన్మల్లో ఎవ్వరికీ ఏ దానమూ ఇవ్వలేదు, ఎవరికీ ఏమీ పెట్టలేదు. ఆ ప్రారబ్ధ దోషం వల్ల ఈ జన్మలో దరిద్రుడిగానే ఉండాలి. ఈ తపఃఫలం వల్ల అతడు మరుజన్మలో రాజసంపదలను అనుభవిస్తాడు అని అడ్డగించింది. నేను ఆమె మాటలను తోసిపుచ్చి నీ ఇంట కనకవర్షం కురిపించడానికి పూనుకోగా నా సర్వశక్తులను స్వీకరించి నన్నీ విధంగా అలక్ష్మిగా మార్చినది నీవు. జరిగింది తెలియక క్రోధముతో అభిచార హోమాన్ని సల్పితే మరింత ప్రారబ్ధాన్ని మూట కట్టుకుంటావు, హోమాన్ని ఆపు అని పలికింది. వెంటనే ఆ మహాపండితుడు ఆమెతో, నేను జీవించి ఉండగాని నా దారాపుత్రులా కోరిక తీర్చాలి అనుకున్నాను. నేను సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి ఈ జన్మను కడతీరుస్తాను. నా భార్యాపుత్రులా కోరిక తీరుతుంది కదా అని పలుకగా, తప్పక తీరుతుందని చెప్పింది. వెంటనే సుశర్మ తన భార్యతో ఇలా పలికాడు, సరదా విన్నావు కదా, నీవు నేను కావాలా లేక ధన సంపదలు కావాలా అని ప్రశ్నించాడు. దానికి శారదా వెంటనే, స్వామి, మీరు సన్యాసం స్వీకరించి మమ్మల్ని సుఖంగా బతకనీయండి అని పలికింది. వెంటనే ఆ మహాపండితుడు విధి విధానంగా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి శిఖా యజ్ఞోపవీతాలను విసర్జించి దండకమండలాలు స్వీకరించి గ్రామైకరాత్రముగా దేశాటనకు ఉద్రిక్తుడు అయ్యాడు. అప్పుడు శారదాదేవి ఇంట కనకవర్షం కురిసింది. ఆ తల్లి పిల్లలు ఎంతో ఆనందం చెందారు. ఎదుట ఉన్న మహాలక్ష్మి ఎప్పటిలాగే వెలుగు పొంది దేశాటనకు బయలుదేరిన ఆ సన్యాసి ఎదుట నిలిచి, ఓ పరివ్రాజక, నీవల్ల నేను కొత్త అవతారం ఎత్తాను. మహాలక్ష్మినైన నేను వైభవలక్ష్మిగా అవతారం దాల్చాను. నన్ను కొలిచిన వారికి, నా పూజలు చేసిన వారికి ప్రారబ్ధ దోషాలు రూపుమాపి ఆ జన్మలోనే అష్ట ఐశ్వర్యాలను ఇస్తాను. నీవు సన్యాసివైనను, నీవు ఈ దేశాది నాదుడివై సంపదల్లో మునిగి ఉన్నను,
తామరాకు మీద నీటి బొట్టువలే సంచరించి లోకోపకారం గావింతువు అని పలికి అదృశ్యమైంది. మహర్షులారా, కాబట్టి మానవుడు కాని ఏ ప్రాణి కాని తాము పూర్వజన్మల్లో చేసుకున్న ప్రారంధాన్ని అనుసరించి సుఖ దుఃఖాలను ధన దారిద్రాలను అనుభవిస్తారు. అష్టలక్ష్మి అవతారాల కంటే వైభవలక్ష్మి అవతారం సర్వోత్కృష్టమైనది. ప్రారంధ దోషాన్ని కూడా రూపుమాపి అఖండ ఐశ్వర్యాలను ప్రసాదించే అవతారమే వైభవలక్ష్మి అవతారం. ఈమెను శ్రద్ధతో ఆరాధించిన వారు తప్పక తాము కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరును. ఏదైనా కోరిక తీరడానికి ఈ వ్రతాన్ని ఆరంభించిన వారు 8 శుక్రవారాలు సాయంకాలం ప్రదోషకాలంలో బంధువులను మిత్రులను ఇరుగు పొరుగు వారిని పిలిచి వారి సమక్షంలో వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి కథా శ్రవణం చేసి తీర్థ ప్రసాదాలు పంచి లక్ష్మీ స్తోత్రం మంగళహారతులతో ఆమెను సంతృప్తి పరచాలి. ఈ విధంగా 8 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేసి 9 శుక్రవారం నాడు 8 మంది ముత్తైదువులను పిలిచి వారిని వైభవలక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలతో 8 వైభవలక్ష్మి వ్రతకథా పత్రులను వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వాదాలు పొందాలి. ఇదే ఈ వ్రతానికి ఉద్యాపనము. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అని సూత మహర్షి శౌనకాది మహాములకు వినిపించాడు. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఇలా పలికింది. ప్రాణనాథా, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపిలేని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగాని. ఉండిపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా దానికి సమాధానంగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దేని బట్టే ఉంటుంది. సమస్త సిరి సంపదలకు ధన ధాన్యాలకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఐశ్వర్యలక్ష్మియందు అంతులేని భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపా కటాక్షాలు ప్రసరించబడతాయి. అలా ఆమె దయకు పాత్రుడైన వారు తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని వెర్రవీగుతారు, ఎవరైతే వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసలిస్తారు, అటువంటి వారు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మురికి గుంటలో పోసిన పన్నీరు వలె వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారు వాళ్లు ఆవశ్యం ఆ తల్లిని ఆరాధించాలి, ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభవాలతో తులదూగుతారు అని చెప్పాడు ఆ మహాశివుడు. అది విని పార్వతి, ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్రను మహత్యాన్ని వివరంగా సెలవీయండి అని కోరగా అప్పుడు శంకరుడు ఇలా చెప్పసాగాడు. దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి చరిత్రను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీ వైభవలక్ష్మి ప్రాదుర్భావం. పూర్వం ఒకప్పుడు భృగుమహర్షి ఆ పరాశక్తి కోసం తపించాడు. అందుకు మెచ్చిన ఆ అంబ మునికి కనబడి ఏం కావాలో కోరుకోమంది. అప్పుడు భృగువు ఆమెకు నమస్కారం చేసి, తల్లి, ఈ ప్రపంచం మొత్తం 3 ముఖ్య అవసరాలపై నడుస్తుంది. మొదటిది శక్తి, రెండవది యుక్తి, మూడవది భుక్తి. మహామాయవైన నీ శక్తి కళ పార్వతి అయి శివుడికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యాకళ చదువుల తల్లి అయిన సరస్వతి అయి యుక్తియుక్తంగా శ్రేష్టమైన బ్రహ్మతో ముసులుతూ ఉంది. ఇక స్థితికారకమైన నీ యొక్క వైభవ కళను నా కుమార్తెగా అనుగ్రహించు అని కోరాడు. తదాస్తు అంది ఆ తల్లి. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కల భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించింది. భృగు ఆమెను విష్ణువుకిచ్చి వివాహం చేశాడు. శ్రీహరి కోరిక మీద ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసిల్లింది. కాని ఐశ్వర్యమత్తులో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషానికి గాను దూర్వాసుడు ఇచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి
సాగరగతమైపోయినది. ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించాడు. భార్యావిరహంతో విష్ణువు కూడా తగురీతిని ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వల్లే పునః లక్ష్మి కలుగుతుందని తెలియచేశాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు తాటిగాను మార్చి క్షీరసాగరాన్ని మదించగా ఆ వైభవలక్ష్మి తిరిగి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా బాసిల్లింది. మొదటిది ఆదిలక్ష్మి, రెండవది ధాన్యలక్ష్మి, 3వది ధైర్యలక్ష్మి, 4వది గజలక్ష్మి, 5వది సంతానలక్ష్మి, 6వది విజయలక్ష్మి, 7వది విద్యాలక్ష్మి, 8వది ధనలక్ష్మి. ఈ 8 మూర్తుల్లోనూ సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెని వైభవలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాళ్ళు భార్గవిగా పేరు పొందిన ఆమె క్షీరసాగర మదనానంతరం క్షీర సముద్రరాజ తనయగా పేరు పొందింది. వైభవలక్ష్మి కోల్హాపురం ఏగుట ఐశ్వర్య ప్రదాయిని అయిన ఆ తల్లి మహా అభిమాని. ఆమెయందు రవ్వంత అపచారం జరిగినా మన్నించదు. అందుకు ఉదాహరణ చెబుతాను విను. పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికుల్లో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగును నిర్దేశించారు. తత్కారణంగా భృగు ముందుగా సత్యలోకానికి, తరువాత కైలాసానికి వెళ్లి శివ బ్రహ్మలు ఇద్దరినీ తిరస్కరించి వారిని శపించి చివరగా వైకుంఠాన్ని చేరాడు. ఇక్కడ లక్ష్మీనారాయణులిద్దరూ పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు మరియు ఆహ్వానించనూ లేదు. అందుక ఋషి కోపగించాడు. ఆ రమా మాధవులిద్దరూ తనకు కూతురు అల్లుడు అవడం వల్ల మరింత ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణువు కోపగించుకోకుండా అతి శాంతంగా భృగువును ఆరాధించి శాంతిపరిచి పంపేశాడు. కాని అందు నిమిత్తమై అమ్మవారు మాత్రం అలిగింది. తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన భృగు మీద, భృగువును శిక్షించకుండా వదిలేసిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. స్వీయాభిమానం కోసం భర్తనైనా సరే వదులుకోగలదా తల్లి? అలాని భక్తులు మాత్రం వదలదు సుమా. భక్తులంతా ఆమె బిడ్డలే కదా. బిడ్డల దోషాన్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తన్నే ఆరాధించే భక్తకోటిని ఉద్ధరించేందుకు కొల్హాపురం చేరుకుంది. శీల, సుశీల, గుణశీల విశాలల కదా. పార్వతి భక్త సులభ, అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ మహాశివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలాకాలం పూర్వం ప్రతిష్ఠానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కాచెల్లెలు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 ఉన్న ఊరిలోని ఉన్నత వంశానికి చెందిన 4 యువకులతో వివాహాలు జరిగాయి. ఈ పిల్లల అదృష్టమా అన్నట్లు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రానురాను వారిలో అహంకారం పెరిగి దైవ చింతన తగ్గింది. ఆ తల్లి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అని అనుకున్నారు వారు. మహాపండితుడైన శీలభర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తన్ని గౌరవిస్తుంది అనే గర్వం కలిగింది. ఇందులో లక్ష్మీదయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది. ఎంత గొప్పవాళ్లైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించి అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు. ఎంతటి ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందు బలా దూరే అన్నాడు. అందుక తల్లి అలిగి అతనికి గుణపాఠం చెప్పాలి అనుకుంది. అంతటితో అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయి సంపాదన పడిపోయింది. సంపాదించిందంతా ఖర్చైపోయింది. చివరికి చిరిగిన వస్త్రాలతో మిగిలాడు అతను. అతని దరిద్రం అతన్ని సమాజానికి దూరంగా నెట్టేసింది. అతడి సంసారం మొత్తం ఆకలి దప్పికలతో అల్లాడిపోసాగింది. ఇక రాజుగారి ఆస్థానంలో ఉపదళపతిగా ఉండే సుశీలభర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయాన్ని సాధించి రాజుగారి చేత గౌరవించబడి
అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణమనుకున్నాడు. అందులో ఆ తల్లి ప్రమేయం ఏదీ లేదన్నాడు. అందుకు అలిగిందా ఐశ్వర్యలక్ష్మి. అమ్మవారి దయతప్పగానే అతడిలో కల సద్బుద్ధి నశించి దుర్బుద్ధి ఏర్పడింది. గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు. తాను కోరినా ధనం ఇయ్యకపోతే అతన్ని నాశనం చేస్తాను అన్నాడు. అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరుపోసి తన్ని కాపాడమన్నాడు. రాజు వెంటనే తన సేనల్ని పిలిచి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. రాజభుడులతో ఎంత దెబ్బలాడినా అతడు గెలవలేకపోయాడు. ఎంత బలవంతుడైతే ఏం లాభం? అనేక మంది సైనికుల మధ్య ఇతను ఒంటరివాడే కదా. పైగా దైవకృప తప్పిన మనిషి. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుని చెరసాల్లో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైనది. వ్యాపారస్తుడైన గుణశీల భర్త, దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో సంపాదించిందంతా దైవానుగ్రహం అనుకోవడం మూర్ఖత్వమని భావించి దైవారాధనలు వగేరాలు మానేశాడు. అతడి తలపొగరు వల్ల సాటి వ్యాపారస్తులు సహకరించడం మానేశారు. వినియోగదారులు అతని వద్ద సరుకులు కొండం తగ్గించారు. క్రమక్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. ఇక ఆఖరిదైన విశాల పెనిమిటి, చాలా మంచివాడే కాని అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి. అందున చెడు స్నేహాలు మరిగాడు. కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కాని పూజలు వ్రతాలు అంటూ ఖర్చు చేయడం వ్యర్థమని అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన వాటిలో కూరుకుపోయాడు. కనకనంగా సంపాదిస్తే కలిమి కలుగుతుంది కాని క్షణక్షణం ఇలా ఖర్చు పెడితే ఖజానాలైనా నిలవవు కదా. ఆ కారణంగాని అతడు దరిద్రుడు అయిపోయాడు. వ్యసనపరంగా అప్పుల పాలయ్యాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడై భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కాచెల్లెలు మాత్రం ఎప్పటికైనా ఆ జగన్మాత తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమ పూర్వ వైభవాలను తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులున్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే అమ్మవారిని ప్రార్థించేవారు. వారి మొరలను ఆలకించింది ఆ లక్ష్మీదేవి. ఒకనాడు ఆ నలుగురు అక్కాచెల్లెళ్ళు కలిసి తన్ను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో అమ్మవారు వృద్ధ స్త్రీ రూపంలో వారిని పలకరించి ఇలా చెప్పింది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వైభవలక్ష్మి అనుగ్రహానికై మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంత త్వరితంగా సిద్ధించే మార్గం మీకు చెప్తాను. తక్షణమే మీరు నలుగురు మీ మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి అని చెప్పింది. అవ్వ చెప్పిందంతా విన్న అక్కా చెల్లెళ్ళు ఆనందంతో ఇలా పలికారు. అయితే అవ్వా, ఇంతకు ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? ప్రస్తుతం మేము అత్యంత దారిద్రంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చవుతుంది అని అడిగారు. అందుకు ఆ వృద్ధ స్వరూపిణి అయిన అమ్మవారు దయాపూరితమైన దరహాసం చేస్తూ ఇలా చెప్పసాగింది. ఇదేమీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4, 6, 8, 9, 11 గురువారాలు కాని శుక్రవారాలు కాని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్లు తాము మొక్కుకున్నన్ని వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మర్నాడు వచ్చే శుక్రవారం రోజు ఉద్యాపన చెయ్యాలి. శుక్రవారం చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన కూడా చేసుకోవాలి. ముందస్తుగా మీకు తోచిన గురువారం కాని శుక్రవారం కాని ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుచి శుభ్రాలతో తీర్చిదిద్దుకుని తలంటుకుని, అమ్మా వైభవలక్ష్మి తల్లి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాల పాటు లేదా శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తురాలివై నా వాంఛల్ని నెరవేర్చు అని నమస్కారం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసముండి ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చెయ్యాలి.
ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము చాలా ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యాగతులకు దాసులవలే ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకుని తమకన్నా ముందుగా వారికి భోజనాదులను ఏర్పరిచి తదనంతరం సయ్య పాద సేవాదులు చేస్తూ ఉంటారో ఏ ఇంటా పితృదేవతలు దేవతలు సదా అర్చించబడుతూ ఉంటారో ఏ ఇంటా అసత్యం పలకరో ఏ ఇంటా గోపోషణం గోపూజ జరుగుతూ ఉంటాయో ఏ ఇంటా ధాన్యం దానమిస్తారో లేదా దానం చేసేటంతా సమృద్ధిగా ఉంటుందో ఏ ఇంట్లోని వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇళ్లాలు నిరాడంబరియ్ నిత్య సంతోషిగా ఉంటుందో ఆయా ఇళ్లల్లో నేను సుస్థిరంగా ఉంటానని లక్ష్మీదేవి తెలియచేసింది. కాబట్టి సదాచారాన్ని సౌశీల్యాన్ని పాటించాలి. ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో కాని బియ్య పిండితో కాని అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి వాటిమీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దానిమీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా నిరిపి దానిమీద బంగారు వెండి రాగి చెంబును కలసంగా పెట్టి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు కాని లేదా నాలుగు మామిడి రొబ్బులు కాని ఉంచాలి. వాటిమీద ఒక కొబ్బరికాయను దానిమీద ఒక రవికెల గుడ్డను ఏర్పరిచి తర్వాత ఎర్రటి పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలావణిలో ఉన్న ద్రవ్యం యొక్క నాణాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్నా శ్రీచక్రమన్నా చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తరువాతే అమ్మవారిని పూజించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చెయ్యాలి అన్నట్టు ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ముని కూడా ఉంచి పూజించవచ్చు. పూజలోకి తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం పటికబెల్లం పంచదారని కూడా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ తర్వాత బంగారం లేదా వెండి లేదా రాగి లేదా రూపాయి నాణాన్ని భద్రపరుచుకోవాలి. కలశంలోని నీటిని సంతానాన్ని కోరేవారు, మామిడి చెట్టు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరేవారు, తులసి చెట్టు మొదట్లోనూ అనుకూల దాంపత్యాది విషయాలను కోరేవారు, మల్లే మొదలైన మంచి పూల చెట్ల మొదట్లోనూ పోయాలి. కేవలం ధనకాంక్ష కలవారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు, అవివాహితులకు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులుగా మారతారు. ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరతాయని ముగించిందా వృద్ధమాత. తక్షణమే ఆ అప్పా చెల్లెలు నలుగురు వారి వారి తాహతను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. ఆ మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభించారు. నలుగురు కడు పేదవారు అవడం వల్ల నలుగురు కూడా రాగి కలసాన్నే వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల అందులో రాగి నాణాన్ని వేసి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని వేసి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని వైభవలక్ష్మిగా భావించి పూజించింది. ఆఖరిదైన విశాల తన బంగారు ముక్కెలను తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించినా వారి హృదయంలో ఉన్న భక్తి భావాలని ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి. నలుగురిని సమానంగానే కరుణించింది. శీల భర్త యొక్క పాండిత్యాన్ని గుర్తించబడి పునః అతనికి గౌరవాదులు లభించాయి. తద్వారా వాళ్ళు ఉన్నతులైనారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం నిమిత్తం అతపూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్ని ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు రాజుకి. ఆ యుద్ధంలో అమ్మవారి దయవల్లా సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ మన్నించబడి దళపతిగా నియమించబడ్డాడు. ఆ విధంగా సుశీల కుటుంబం బయటపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలోని మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి వెలుగులోకి వచ్చాడు.
ఇతర వ్యాపారస్తులందరూ అతన్నే ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారి అయిన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక ఆఖరిదైన విశాల వ్రతారంభం చేసింది మొదలు. అమ్మవారి కరుణాప్రసాదం ప్రారంభమైపోయింది. ఆమె భర్త వారం విడిచి వారంగా వ్యభిచారం, జూదం, మద్యపానం వంటి వ్యసనటిని మానుకున్నాడు. తన భార్యా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు కాని పురుషులు కాని ఆవాల గోపాలమెవరు తన్ను పూజించినా సరే తక్షణమే కరుణించి ఉద్ధరించే తల్లి వైభవలక్ష్మి. ఈనాడు మనం చేసిన పూజల వల్ల ఆమె సంతృష్టురాలు అగోగాక. శీలా సుశీల గుణశీల విశాలల కుటుంబాలను కాపాడినట్లే ఆ తల్లి మన్ని కూడా రక్షించుగాక అని చెప్పి కథను పూర్తి చేయాలి. ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో లేక వినిపిస్తారో అటువంటి వారికి శ్రీ వైభవలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశాడు. ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.